ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనం కొరింతలు రాసిన రెండవ పత్రిక ఆరువాధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనాలు పౌలు జీవిత వివరణ అంశంలో గతంలో ఐదో వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు ఆరు ఏడు వచనాలు ధ్యానం చేద్దాం పవిత్రతలోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను ప్రేమతోను ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలములను కుడియడముల నీతి ఆయుధములను కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకునిచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండేయు బాగుగా తెలియబడినవారుము చనిపోచున్న వారు అనేటువంటివి ఇదిగో బ్రతుకుచున్నాము శిక్షింపబడిన వారు చంపబడిన వారము దుఃఖ పడిన వారమైనటువంటివి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారుము ఏమీ లేని వారు అనేటువంటి సమస్తమును కలిగిన వారు దేవుని బిడ్లరా పదవ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం దయచేసి ఈ వచనాల వివరణ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పౌలు తన జీవితంలో కనబడుతున్న పరిశుద్ధాత్మ వరములు పలములు కొన్నిటిని ఇక్కడ వివరిస్తున్నాడు ఏడో వచ్చినంలో సత్యవాక్యము క్రీస్తు సువార్త లేక పౌలు సత్యవాక్యమును లేక రెండిటిని కలిసి సూచించగలదు అంటే పౌలు ఎల్లప్పుడూ సత్యమును మాట్లాడుతున్నాడు ఆ విషయం కొరింతలకు తెలుసు పౌలు ఎల్లప్పుడూ దేవుని బలము వలనే పనిచేస్తున్నాడు ఆ విషయం కొరింతెలకు తెలుసు పరిశుద్ధాత్మ శక్తి వలన పనిచేస్తున్నాడు దేవుని బిడ్లారా మనం గురించి ఇతరులు సుకీర్తి ఇచ్చినప్పుడు మనకు గూర్చివారు మంచిగా మాట్లాడినప్పుడు క్రీస్తు పరిచయకునిగా ఉండడం సులభం అయితే మనం ఇతరుల నుండి ఆ అపకీర్తి పొందినప్పుడు లేక ఇతరులు మనకు దుష్కీర్తి ఇచ్చినప్పుడు మనల్ని మనం మోసగాళ్ళుగా అని అని పిలుస్తారు కదా అప్పుడు మనం మనం ఏం చేస్తాము మనం ప్రభువును మిగిలా ఓర్పుతో సేవిస్తున్నామా మరియు దీర్ఘశాంతంతో దయతో సేవిస్తున్నామా యేసు తన శిష్యులతో లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసించారని చెప్పారు కదా అదే ఓర్పు మనం కలిగి ఉన్నామా లేదా అన్నది ప్రశ్న అలా కలిగి ఉంటే నిజంగా మనం ఇతరులను సంపాదించినట్టే తొమ్మిదో వచ్చిన వివరణ పౌలు స్థాపించిన సంఘాల్లో పౌలు ఎవరో బాగుగా తెలియబడనివాడు మరియు దేవుని చేత బాగుగా తెలియబడనివాడు పౌలు తిమోతికి ప్రభు తన వారిని ఇరుగును అని రాస్తున్నాడు అయితే అవిశ్వాసులకు పౌలు తెలియబడని వాడుగా ఎంచబడినాడు వారు అతన్ని ఒక తెలియని వాణిగా ఎంచారు అతడు క్రీస్తును అనుసరించే అనుసరించడానికే ఇష్టపడినప్పుడు యశుప్రభును అనుసరించడానికి ఇష్టపడినప్పుడు పౌలు తన కీర్తి ప్రతిష్ట మరియు తన ఘనత పోగొట్టుకున్నాడు పౌలు క్రీస్తు కొరకు సమస్తమును వదులుకున్నాడు అయితే గమనించాల్సిన విషయం ప్రభు కొరకు అన్ని వదులుకున్నప్పుడు నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తామా ఆలోచించాం కాబట్టి ప్రభు కొరకు సమస్తాన్ని వదులుకునేవారు నా గురించి లోకం ఏమనుకుంటుందన్న దాని మీద కాదు కానీ నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడన్న మీద జీవితం ఉంటుంది లోకం దృష్టిలో పౌలు దుఃఖపడిన వాడనట్టు కనబడినను ఆయన అయినా వాస్తవంగా అతడు ఎల్లప్పుడూ సంతోషించేవాడే ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందిస్తాడు అలాంటి జీవితంలో నీవు నేను ముందుకు సాగిపోవడానికి దేవుని కృప మనకు సహాయం చేయనుగాక ఆమెను గాడ్ బ్లెస్ యూ ఆల్